తప్పకుండా రెండు రాష్ట్రాలు కూడా సామరస్యంగా అది సాగునీటి ప్రాజెక్టులు కానీ జల వివాదాలు కానీ మరే రకమైనటువంటి సంస్థల విభజన కానీ సామరస్యంగా జరుపుకోవాలనేదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ వాదన. ఈరోజు మనము సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అనేక రకాలుగా విభేదించుకుంటున్నాం ఒకరికొకరం, కానీ ప్రతి సంవత్సరము పెద్ద ఎత్తున నీరంతా కూడా సముద్రంలోకి వెళ్తూ ఉంది. కాబట్టి ముందు ఒక చుక్క కూడా సముద్రంలోకి పోకుండా వస్తున్నటువంటి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకునే విధంగా మనమందరము సామరస్యంగా సమస్య పరిష్కారం చేసుకోవాలి. ఇటీవల కేంద్ర ప్రభుత్వము కృష్ణాకు సంబంధించినటువంటి నదీ జలాలలో వచ్చినటువంటి విభేదాలను దృష్టిలో పెట్టుకుని మరి కేంద్ర ప్రభుత్వము బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. బోర్డు పరిధిలోకి కృష్ణా మరి పారివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా బోర్డు పరిధిలో తీసుకోవడం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల్లో మరి మేమిద్దరు ముఖ్యమంత్రులను రెండు రాష్ట్రాలను కూడా కోరుతా ఉన్నాము, సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మనం కలిసి ఉన్నాము, ఒకే రాష్ట్రంగా ఉన్నాము, మనము తెలుగు వాళ్ళము, అభివృద్ధి కోసం విడిపోయామే తప్ప మనము మరి ఈరోజు అభివృద్ధి కోసము సహకరించుకోవాలి తప్ప ఎక్కడ కూడా ఏ రకంగా విభేదాలు ఉండకూడదు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము, నేను ఈరోజు కేబినెట్ మంత్రిగా గత నెలలోనే బాధ్యతలు తీసుకున్నా కాబట్టి తప్పకుండా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ సమస్యల పరిష్కారంలో నా వంతు పాత్ర తప్పకుండా నేను కేంద్ర ప్రభుత్వంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడతాను. ఆల్రెడీ నదీ జలాలకు సంబంధించినటువంటి విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచాము, కొంతమంది కొన్ని రకాలుగా రాలేదు. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము వాళ్లను మళ్లీ పర్సువేట్ చేస్తూ ఉంది. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది, నదీ జలాలు ముఖ్యంగా కృష్ణాకు సంబంధించినటువంటి నదీ జలాల సమస్య సామరస్యంగా పరిష్కారం చేస్తాం. ప్రపంచమంతా కూడా మొత్తం అన్ని రంగాలలో దెబ్బతిన్నటువంటి పెద్ద రంగం ఏదైనా ఉంది అంటే టూరిజం రంగం ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దాని విషయంలో చర్చ జరుగుతూ ఉంది. మన దేశంలో కూడా మేము కూడా చర్చిస్తూ ఉన్నాము, అనేకమైనటువంటి ట్రావెల్ ఆర్గనైజర్ చేసేటువంటి కంపెనీలు కానీ హోటల్ కంపెనీలు కానీ మార్మెంట్ ఉండేటువంటి అనేకమైనటువంటి కట్టడాలు ఉండేటువంటి మరి ఏఎస్ఐ కానీ ఇతర సంస్థలతో చర్చలు జరుపుతూ ఉన్నాము. ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాము. ఇప్పటికే కొంత ఎకనామికల్ ప్యాకేజ్ కూడా టూరిస్ట్ గైడ్స్ కావచ్చు, చిన్న చిన్న హోటల్స్ కావచ్చు, కొంత ప్యాకేజ్ ప్రకటించాము. అది త్వరలోనే ఈ వారం రోజుల్లో లోపలనే దానికి పూర్తిస్థాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకటించబోతా ఉన్నాము. నేను ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆ ఫైల్ మీద సంతకం చేయబోతున్నాను. కాబట్టి తప్పకుండా టూరిజం సంబంధించినటువంటి సెక్టార్ను భవిష్యత్తులో ప్రోత్సహిస్తాము. కరోనా తగ్గుముఖం పడితే, దేవుడు కరుణిస్తే వచ్చే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు దేకో అప్న దేశ్ ముందు భారతదేశాన్ని సందర్శించు, ప్రతి కుటుంబము కనీసము 15 భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ టూరిస్ట్ కేంద్రాలను విజిట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయబోతా ఉన్నాము. ఆ రకంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఈ దేశంలో సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతాయి, ప్రజలకు సంబంధించినటువంటి పండుగలు జరుగుతాయి, 40 యునెస్కో రికగ్నైజ్డ్ సెంటర్స్ వరల్డ్ రికగ్నైజ్డ్ సెంటర్స్ మన దేశంలో ఉన్నాయి. వాటి అన్నిటి దగ్గర కూడా ఇటీవలని మీకు తెలుసు మన తెలంగాణకు సంబంధించి తెలుగు ప్రాంతమైనటువంటి రామప్పలో రుద్రేశ్వర దేవాలయం ఉంది, 800 సంవత్సరాల పురాతనమైనటువంటి కట్టడము, దానికి కూడా నరేంద్ర మోడీ గారి చొరవతో యునెస్కో గుర్తింపు రావడం జరిగింది. తెలుగు రాష్ట్రాలలో వచ్చినటువంటి మొట్టమొదటి యునెస్కో గుర్తింపు అది. కాబట్టి ఆ రకంగా రానున్న రోజుల్లో కూడా తెలంగాణ ఆంధ్ర దేశం అన్ని ప్రాంతాల్లో కూడా టూరిజం ప్రోత్సహించడానికి అనేక రకాలుగా ఆలోచన చేస్తున్నాం. కరోనా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు టూరిస్టులను మేమెవరం కూడా కేంద్ర ప్రభుత్వం రావాలని ఆహ్వానించడం లేదు,
అవసరమైనటువంటి వాళ్ళు బయటికి వెళ్ళాలి, కరోనా నిబంధనలు పాటించాలని నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఒకసారి పూర్తి మిత్తని తగ్గిన తర్వాత టూరిజాన్ని ప్రోత్సహించే విషయంలో చర్యలు తీసుకుంటాం. ఇక్కడ కూడా మాది ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, కలినరీ యూనివర్సిటీ ఉంది, దాన్ని కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ యూనివర్సిటీని సంబంధించి ఏ రకంగా చర్యలు తీసుకోవాలో స్వయంగా యూనివర్సిటీ ఆ యొక్క ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చర్చించి చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ కొంత లలిత కళ మరి అకాడమీ కూడా ఇక్కడ యూనిట్ ఉంది, దాన్ని కూడా మరి ఏ రకంగా చేయాలి. ఇంకా రానున్న రోజుల్లో తిరుపతిని ఏ రకంగా ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి చేయాలో తప్పకుండా కల్చరల్ డిపార్ట్మెంటు, టూరిజం డిపార్ట్మెంటు నరేంద్ర మోడీ గారి యొక్క చొరవతో తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మేము కూడా అంటున్నాం అదే మాట, మేము కూడా అదే మాట అంటున్నాము. ప్రతిపక్ష పార్టీలు ముందుకొచ్చి చర్చించాలా, అడ్డుకోకూడదు, చర్చలు జరపాలా. చర్చల ద్వారానే ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రతిపక్షాలకు కూడా మా లోటుపాట్లు ఏమైనా ఉంటే చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి అవకాశం, మమ్మల్ని విమర్శించేట అవకాశం వాళ్ళు ఉపయోగించుకోవడం లేదు. ఉపయోగించుకుంటేనే మాకు కూడా ఫీడ్బ్యాక్ తెలుస్తుంది, మేము ఎక్కడ పొరపాటు చేస్తామని తెలుస్తుంది, సరిదిద్దుకుంటాను తప్పులుంటే. కాబట్టి వాళ్ళు చర్చించాలా, వివరంగా చర్చించాలా, చట్టాలు సమగ్రంగా జరగాలనేదే భారతీయ జనతా పార్టీ ఆలోచన.